నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో చేర్లగూడెం ప్రాజెక్ట్ పరిడిఆర్లోని నర్సిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్నారు. ఈ గ్రామం పూర్తిగా ముంపుకు గురవుతోంది. ఈ గ్రామానికి ఆనుకుని మూడు గుట్టల మధ్యలో సుమారు 3 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చెర్లగూడెం చెరువు ఉంది. దీనిలోకి 2 నెలలుగా కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరింది. నెల రోజుల క్రితం ఆ కట్ట చెరువుకు గండి కొట్టి కొంత నీటిని కింది గ్రామాలకు పంపారు. పంట పొలాలు నష్టపోవడంతో గ్రామస్తులందరూ ఆందోళన చేయగా గండిని మూసివేశారు. వారం నుంచి సమీప ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ ఆ చెరువుకు నీరు భారీగా చేరుతోంది. దీంతో కట్ట తెగే ప్రమాదం ఉంది. అధికారులు గండి పెట్టడానికి ప్రయత్నించగా గ్రామస్తులు వ్యతిరేకించారు. తమకు పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని చెల్లించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ఇచ్చి ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని వేరే ప్రాంతానికి తరలించారని కోరారు. ఏ ఆధారం లేకుండా ఈ ప్రాంతం నుంచి వెళ్లే ప్రసక్తే లేదని, చావైనా బతుకైనా ఈ పుట్టిన గ్రామంలోనే అని గ్రామస్తులు భీష్మించుకున్నారు. మరోసారి వర్షం గట్టిగా కురిస్తే మాత్రం కట్ట తెగి గ్రామం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. 14 రోజులుగా ప్రాజెక్టు పనుల్ని అడ్డుకుంటూ గ్రామస్తులు అక్కడే వంటావార్పు చేసుకుంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందే ఇప్పుడు కొత్తగా నిర్మించే కట్టగంటే ముందే ఇక్కడ పాత కట్ల 2 టీఎంసీల కెపాసిటీతో ఉండింది. దానికి రెండు వైపులా కట్టకు రెండు వైపులా లోపలి భాగం వెలుపలి భాగంలో ఇంకా లోతైన గుంతలు ఏర్పాటు చేసి వెలుపలి భాగం కట్టను పల్చ చేయడం వల్ల గత 2 నెలల నుంచి వర్షాలు అధికంగా పడడం వల్ల ఈ ప్రాంతంలో పూర్తిగా పాత కట్ట నిండిపోయి ఊరికి కట్టకు ఖాళీ 100 మీటర్ల దూరం ఉన్నటువంటి మా ఊరు ముంపు ప్రాంతానికి చాలా ముంపు అవడానికి చాలా ప్రదేశం కట్ట తెగిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నది. సో కాబట్టి కన్సర్న్డ్ అధికారులు ఎవరైనా దయచేసి ఆల్రెడీ మేము తహసీల్దార్ గారికి మరియు కలెక్టర్ గారికి నివేదికలు సమర్పించినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని త్వరగా అతి విలైనంత త్వరగా ఆర్ఎండ్ఆర్ పునరావాసం కల్పించి ఇక్కడి నుంచి మమ్మల్ని రిహాబిలిటేట్ చేయగలరని చెప్పేసి మీడియా ద్వారా మేము ప్రభుత్వాధికారులకు ప్రభుత్వానికి